తెలుగుదేశం పార్టీకి ఆ పార్టీ అధినేత చంద్రబాబుకి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కోలుకోలేని దెబ్బ కొట్టారు అనేది ఇప్పుడు ఒక సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న అంశం. ఆ కోలుకోలేని దెబ్బ ఏంటి అంటే రేపు డిసెంబర్ 6వ తేదీన గుంటూరు జిల్లాలో తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యాలయం ప్రారంభోత్సవం జరగబోతోంది. ఆ కార్యాలయం నిర్మాణం కూడా పూర్తయిపోయింది. ఇదే టైంలో ఆ కార్యాలయ స్థలానికి సంబంధించి జరిగిన అవినీతిని బట్టబయలు చేస్తూ ఆ స్థలం ప్రభుత్వం హ్యాండ్ఓవర్ చేసుకునే దిశగా పావులు కదపడం. అసలు ఏం జరిగింది, ఆ స్టోరీ ఏంటి అనేది ఒకసారి మనం క్లియర్గా చూస్తే కనుక 2014లో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అప్పట్లో భారీగా అవినీతి జరిగింది, అప్పుడు తమ ప్రభుత్వ హయాంలో చాలా అవినీతి చేసింది అనే ఆరోపణలు ఫస్ట్ నుంచి ఉన్నాయి. ఇందుకు సంబంధించి ప్రస్తుతం ఆత్మకూరు దగ్గర గుంటూరు జిల్లా మంగళగిరి మండలం ఆత్మకూరులో 3.65 ఎకరాల భూమిని తెలుగుదేశం పార్టీ కార్యాలయం కోసం అప్పట్లో కేటాయించుకున్నారు. 99 ఏళ్ల పాటు లీజ్కి ఇచ్చింది అప్పుడు పార్టీ ప్రభుత్వం తెలుగుదేశం పార్టీకి. తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం 99 ఏళ్ల పాటు లీజ్కి ఇచ్చింది. ఆ లీజ్ కూడా ఏడాదికి కేవలం 1000 రూపాయలు మాత్రమేనంట. అంటే వినడానికి చాలా ఆశ్చర్యంగా ఉంది. దాదాపు అంటే 3.5 ఎకరాల భూమిని ఏడాదికి 1000 రూపాయలకి లీజ్కి ఇవ్వడం, అది కూడా ఒక వ్యక్తి దగ్గర నుంచి తీసుకొని, అంటే సుమారు ఇప్పుడు అమరావతి అక్కడ రాజధానిగా వచ్చింది కాబట్టి ఆ ప్రాంతం భూమి ఇప్పుడు ఆ 3.5 ఎకరాల భూమి చూసుకుంటే అప్రాక్సిమేట్గా 75 కోట్ల పైమాటే. అంటే దాదాపుగా 70 నుంచి 75 కోట్ల విలువ చేసే భూమిని 99 ఏళ్ల పాటు ఏడాదికి 1000 రూపాయలకే లీజ్కి ఇవ్వడం అప్పుడు ప్రభుత్వం నిజంగా చాలా విస్తుగొలిపే అంశం. దాని మీదే ఒక ఎమ్మెల్యే ఒక ఎంపీ జగన్మోహన్ రెడ్డి గారికి ఫిర్యాదు చేయడం, ఒక లేఖ రాయడం జరిగింది. అది వెంటనే సీఎంఓ కార్యాలయం పరిశీలించి ఆ భూమికి సంబంధించి నోటీసులు పంపించడం కూడా జరిగింది. అడ్డగోలుగా నిబంధనలకు విరుద్ధంగా అతి తక్కువ ధరకే భూమిని టీడీపీ కేటాయించుకోవడం, వెంటనే ఇప్పుడు ప్రస్తుతం ఆ భూ కేటాయింపు ఉత్తర్వులు రద్దు చేయాలని చెప్పి ఆ ఎంపీ ఎమ్మెల్యే జగన్ గారికి లేఖ రాశారు. ఆ లేఖ ఆధారంగా వెంటనే స్పందించారు. వాస్తవానికి దాని గురించి ఒకసారి డీటెయిల్గా చూసుకుంటే కనుక గుంటూరు జిల్లా మంగళగిరిలో ఆత్మకూరులో ఉన్న 3.65 ఎకరాల భూమి తెలుగుదేశం పార్టీ కార్యాలయ నిర్మాణం కోసం కేటాయిస్తూ అప్పట్లో చంద్రబాబు సర్కారు 2017 జూన్ 2వ తేదీన ఉత్తర్వులు జారీ చేసింది. అయితే ఈ భూమి 99 ఏళ్ల పాటు నేను ఇందాక చెప్పినట్టు లీజుకి ఇచ్చారు. ఎకరానికి 1000 రూపాయలకే ఏడాదికి ఎకరానికి 1000 రూపాయలకే ఈ భూమిని కేటాయించారు. టీడీపీకి అనుకూలంగా చంద్రబాబు ఈ తరహా నిర్ణయం తీసుకున్నారు అనేది ఒక ఆరోపణ వైఎస్ఆర్సీ ఇప్పుడు ఆరోపిస్తుంది. ఈ నేపథ్యంలోనే ఒక ఎంపీ ఒక ఎమ్మెల్యే కలిపి ఇద్దరు ఆ భూమికి సంబంధించిన పూర్తి వివరాలతో పాటు జగన్ గారికి ఒక లేఖ రాయడు. వెంటనే దాన్ని పరిశీలించి దాని మీద నోటీసులు పంపించడం సీఎంఓ కార్యాలయం అక్కడికి వెళ్ళి ఆ భూమిని పరిశీలించింది. వాస్తవానికి ఆ భూమి షేక్ బాజీ అనే ఒక నిరుపేద వ్యక్తిది. అయితే ఆయనకి సంబంధించిన ఆ భూమిని 1993లోనే అప్పటి ప్రభుత్వం ఆయనకు కేటాయించింది. అయితే అదే భూమిపై ఆయన షేక్ బాజీ అనే వ్యక్తి అప్పుడు ఉండేవాడు. ఆ భూమి మీద ఆధారపడే జీవించేవాడు ఆయన. అయితే ఆ భూమి పూర్తి హక్కుదారు ఆయనే, షేక్ బాజీయే. కాకపోతే ఆయన 2014లో ఆయన మరణించడం జరిగిందంట. మరణించిన తర్వాత ఆ భూమి మీద టీడీపీ నేతలు కన్ను పడ్డం, ఆ భూమిని లీజుకు తీసుకోవడానికి ప్రయత్నించడం. అయితే అప్పుడు 2014లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి ఉంది కాబట్టి చంద్రబాబు అధికారంలోకి వచ్చిన వెంటనే మంగళగిరి పక్కనే, అంటే అక్కడ ఎలాగా అమరావతి రాజధాని వస్తుందని వీళ్ళకి తెలుసు కాబట్టి అమరావతి రాజధానిని ప్రకటించారు కాబట్టి ఒకేసారిగా ఆ భూమి వాల్యూ మొత్తం మారిపోయింది, ఒక ఖరీదైన భూమిగా అయిపోయింది. ప్రస్తుతం దాని విలువ ఇందాక చెప్పినట్లు 70 కోట్ల పైమాటే అని చెప్పి ప్రస్తుత అంచనా. ఎంత అనేది కరెక్ట్గా తెలియదు, కానీ ఆ నేపథ్యంలోనే ఆ భూమిని తీసుకోవడం, అక్కడే వాళ్ళ ప్రాంతీయ కార్యాలయం ప్రధాన కార్యాలయం తెలుగుదేశం పార్టీకి చెందిన కార్యాలయం ఆల్రెడీ నిర్మాణం కూడా అయిపోయింది. డిసెంబర్ 6వ తేదీన శంకుస్థాపనకు కూడా సిద్ధంగా ఉంది. ఈ నేపథ్యంలో వైసీపీ సర్కారు ప్రస్తుతం ఆ భూమిని వెనక్కి తీసుకోవడానికి ఇప్పుడు అడుగులు వేస్తుంది, వెనక్కి తీసుకునే ఆలోచనలో ఉంది. మరి ఏం జరుగుతుందని తెలియదు. ఒక రకంగా అదే కనుక జరిగితే తెలుగుదేశం పార్టీకి ఇప్పటికే ఉక్కిరిబిక్కిరి అవుతున్న పరిస్థితిలో వాళ్ళ కార్యాలయం ప్రారంభోత్సవం కూడా ఒకవేళ ఆగిపోతే, ఆ భూమి కనుక ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటే తెలుగుదేశం పార్టీకి కోలుకోలేని దెబ్బ. చంద్రబాబు కూడా ఒక రకంగా ఒక డిప్రెషన్కు గురయ్యే అంశం అని చెప్పాలి. ఇది ఈ తరహాలో వైసీపీ ప్రభుత్వం తెలుగుదేశం పార్టీని దెబ్బ కొడుతుందని ఊహించుండరు మేబీ. చూద్దాం ఏం జరుగుతుందో. డిసెంబర్ 6వ తేదీన టీడీపీ కార్యాలయం ప్రారంభోత్సవం జరుగుతుందా, లేదంటే ఆ భూమి వైసీపీ సర్కారు స్వాధీనం చేసుకుంటుందా, చూడాలి. స్టేట్ చూడాలి.
మీరెక్కడున్నా ఏం చేస్తున్నా ప్రపంచంలో ఏం జరుగుతుందనేది ఇప్పుడు మీకు పెట్టలోకి తెచ్చేసింది వన్ లైన్ యాప్. పొలిటికల్, మూవీస్, రాశి ఫలాలు, ఆరోగ్య సలహాలు, సీరియల్స్, విశేషాలు ఇలా ఒకటేమిటి బోలెడన్ని విశేషాలను మినిట్ టు మినిట్ మీకు అందిస్తుంది వన్ లైన్ యాప్. సో లేట్ ఎందుకు? డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ద్వారా వన్ లైన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. వన్ లైన్, ఇట్స్ ఫర్ ఎవ్రీవన్.